హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ప్రస్తుతం నూటి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ప్రస్తుతం అనంతపురంలో ఈ రెస్టారెంట్ అయితే రీసెంట్గా ఈ రోజు అయితే లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను అన్నమాట. ప్రస్తుతం అయితే ఈ అడ్రస్ వచ్చేసి మనకైతే రుద్రంపేట బైపాస్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో వివాహ భోజనం రెస్టారెంట్ పక్కనైతే ఈ రెస్టారెంట్ అయితే ఈ రోజు అయితే లాంచ్ చేశారన్నమాట ఓపెనింగ్ అయితే. ఈ ఓపెనింగ్కి మనకైతే యూట్యూబర్స్ అందరిని అయితే ఎలా ఎంట్రీ కార్డు ఇచ్చేసి మరి మొత్తం అనౌన్స్మెంట్ పెట్టేసి మరి మనల్ని అయితే రమ్మని చెప్పారన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఈ రెస్టారెంట్ గురించి మీకు ఈ వీడియో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు నేను ఇది కృషి చేస్తూ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయదు. అక్కడ ఈ వీడియోలో ఈ రెస్టారెంట్ యొక్క వ్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనకైతే సెల్ఫీ పాయింట్స్ అనమాట, 2 సెల్ఫీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్కడైతే చూస్తున్నారు, ఇక్కడైతే మీరు చూస్తున్నారు చాలామంది సెల్ఫీస్ ఆల్రెడీ తీసుకుంటున్నారు ఫ్యామిలీస్తో వచ్చి. ఇది ఎంట్రీ అనమాట, ఎంట్రీ పాయింట్ ఇదంతా. ఎంట్రీ ఎగ్జిట్ చూసారు కదా, మొత్తం అంతా మ్యాట్ వేసి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గ్రీనరీ ఏరియాలో కదా, విజువల్గా చూడడానికి బాగుంది. ఇది సెల్ఫీ పాయింట్ అనమాట, చూసారు కదా చాలా ఎంట్రీ అనమాట మనకి ఈ ఏరియా. ఇది కూడా సెల్ఫీ పాయింట్ అనమాట. మనకి ఒక స్కూటీ ఒకటి ఉంది అండ్ స్కూటర్ మీద అయితే కూర్చొని అయితే సెల్ఫీస్ తీసుకుంటున్నారు చాలామంది ఫ్యామిలీస్ అయితే పీస్ఫుల్గా ఉండడానికి అయితే. ఎంట్రీ అనమాట అంటే అట్రాక్షన్, ఎంట్రన్స్ అయితే అట్రాక్షన్ చాలా బాగుంది అన్నమాట. మ్యాక్సిమం ఫ్యామిలీస్ అందరికీ చూడడానికి చూడొచ్చు ఎంట్రన్స్ ఇదంతా అనమాట. గ్రీన్ ప్లాంట్ వేసి మొత్తం అన్ని విధాలుగా అయితే చూడ చక్కగా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా మొత్తం చూడొచ్చు మీరు ఈ వీడియోలో. చాలామంది ఇక్కడ ఆల్రెడీ అక్కడైతే బుద్ధుని విగ్రహం అయితే ఉందన్నమాట అక్కడ. అక్కడ కూడా సెల్ఫీ పాయింట్ అనమాట, చాలామంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఫ్యామిలీస్తో వచ్చి. సో ఇక్కడైతే బ్యాంబో చైర్స్ అనమాట, చైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ సిట్టింగ్ కూర్చున్నప్పుడు భోజనం చేసేటప్పుడు అంత ఫ్యామిలీతో ఒక 4 మెంబర్స్, 3 మెంబర్స్, 6 మెంబర్స్ అలాగే మరి ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాటంలో కూర్చొని అనమాట, కింద కూర్చొని తినే విధంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణం, నేచర్కి అనుకూలంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అయితే చూపించారన్నమాట వీళ్ళైతే ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ విజువల్గా చూడొచ్చు ఈ వీడియోలో అంతా చూడండి. ఇది అనమాట ఇదేమాట ఎంట్రీ అనమాట. ఎంట్రన్స్లో అంటే స్టార్టింగ్ నుంచి అయితే వీడియోలో ఇదే విధంగా అయితే మొత్తం కూర్చోడానికి అయితే మీకు ఇబ్బంది లేకుండాట వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో బయట కలదు బయట, ఇన్సైడ్ కలదు ఇన్సైడ్. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఫ్యామిలీతో వచ్చి చల్లని వాతావరణంలో చక్కటిగా రెస్టారెంట్ అయితే బాగానే లాంచ్ చేశారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు ఇక్కడ కూడా బ్యాంబో చైర్స్ అనమాట. బ్యాంబో చైర్స్ వేసేసి మనకి షెడ్ వేసి షెడ్ మీద రెస్టారెంట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు బ్యాంబో చైర్స్. మీరు చూస్తున్నారు ఈ రెస్టారెంట్ ఏ టైప్ అనమాట, మీకు అనిపిస్తుంది మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా నాటీ రెస్టారెంట్. చూస్తున్నారు మీరు వీడియోలో ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు అయితే చూస్తారు. ఇది బ్యాంబో ఇక్కడ మొత్తం చూసారు కదా, ఇంత గ్రీనరీ ఏరియా అనమాట. ప్లాంటేషన్ కాకుండా గ్రీన్ మ్యాట్ వేసేసి టైల్స్ వేసేసి మార్బుల్స్ అనమాట అవన్నీ చూస్తున్నారు. ఏరియా మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా చూడండి. ఇది బ్యాంబో చైర్స్ అనమాట, మీరు చూడొచ్చు. ఇక బ్యాంబో చైర్స్ వేసేసి మొత్తం అనమాట సిట్టింగ్ ఉంది ఇక్కడ రెస్టారెంట్లో. మనకి అన్ని ఐటమ్స్ అనమాట, మనకి ఏ విధంగా బిర్యానీ ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఎవరికి మెనూ మీకు ఇచ్చే మెనూ బట్టి మీకు ఏదైతే మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేస్తే వాళ్ళు మీకు సప్లై చేస్తారన్నమాట. చూడొచ్చు ఇదంతా రెస్టారెంట్ మొత్తం. ఇది అంతా బయట కూడా మనకైతే ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఓపెన్ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. చూడండి మొత్తం వాకింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చూపించి చూసారు కదా, ఈ విధంగా అనమాట ఉందన్నమాట ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా. ఇక్కడ మనకైతే ఓపెన్ థియేటర్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ ఏరియాలో వచ్చి ఈ ఒక పక్క థియేటర్ను ఇంకో పక్క మనకి చైర్స్ ప్రొవైడ్ చేసేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఏదైనా సినిమా చేస్తే ఆ సినిమా చూస్తూ ప్రశాంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే ఇక్కడైతే అన్ని విధాలుగా సౌకర్యంగా అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలామంది అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చారన్నమాట. ఫస్ట్ రెస్టారెంట్ ఏంటి, ఇక్కడ ఎలా ఉంది, ఈ వాతావరణం ఏంటి అనేది ఇది చూడడానికి చాలామంది ఫ్యామిలీస్తో అయితే వచ్చారన్నమాట. మీరు చూస్తున్నారు ఈ రెస్టారెంట్ దగ్గరికి
సో ఇక్కడ మనకి మన యూట్యూబర్స్ని అయితే మేము కలిసాం అన్నమాట. అనంతపురం యూట్యూబర్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని అయితే మనమైతే మీట్ అయ్యామాట. అనంతపురం యూట్యూబర్స్ మనకి బాబా బ్లాస్టర్ ఎస్టీఎం ఎటిజెడ్ అండ్ ప్రవీణ్ రమ్య యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో అయితే మేమైతే కలిసి మాట్లాడడం జరిగింది. మన యూట్యూబ్ వీడియోస్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, మొత్తం వాతావరణం అయితే పీస్ఫుల్గా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం, అంటే నేచర్కి అలవాటు పని ప్రతి వ్యక్తికి కూడా ఇదే రెస్టారెంట్ అయితే బాగా నచ్చుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ప్రశాంతం వాతావరణం అన్నమాట, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా వచ్చి మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయడానికి కానీ పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే నాకు చూసి నాకు తెలిసినంత వరకు. సో నేనైతే చెప్పేది ఇదే, మీరైతే మీ ఫ్యామిలీతో రండి, టైం స్పెండ్ చేయండి, చూడండి, నచ్చితే భోజనాలు మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకుని ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చూసారు కదా రెస్టారెంట్ అయితే కొత్త అనమాట, అంటే కొత్త కాన్సెప్ట్, ఇది కొత్త కాన్సెప్ట్తో రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ రెస్టారెంట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం కలిసి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి మన వీడియో మన యూట్యూబ్ నుంచి అయితే ఈ వీడియో అయితే నేనైతే ఫుల్ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడొచ్చు మనకి విజువల్గా అన్ని విధాలుగా అన్నమాట, ఎట్నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం అట మొత్తం గ్రీన్ ఏరియా మొత్తం చూడటం చక్కగా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా అయితే ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చూడటానికి వచ్చిన ప్రతి ప్రేక్షకులు కూడా అమ్మయ్య చాలు ఈ రోజుకి అని అనిపించేటట్లుగా అయితే అనిపిస్తుంది మీకు. అది రెస్టారెంట్ అయితే చూడవచ్చు ఇక్కడ సెల్ఫీ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. బుద్ధుని విగ్రహం చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం ఏరియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడవచ్చు. ఇదంతా అనమాట గ్రీన్ ఏరియా అనమాట. మొత్తం మనకి నడిచే నడకకి ఇబ్బంది లేకుండా మొత్తం అన్నమాట గ్రీన్లు అండ్ మార్బుల్స్ వేసేసి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్యాక్ చేశారన్నమాట. చూసారు కదా ఇక్కడైతే ఫ్యామిలీస్ అందరూ అయితే సెల్ఫీస్ తీసుకుంటున్నారన్నమాట. ఈ సెల్ఫీ పాయింట్ అన్నమాట ఇదైతే ఎంట్రీ. మనం రెస్టారెంట్లో ఎంట్రీ ఇవ్వగానే మనకి స్టార్టింగ్లోనే మనకి 2 సెల్ఫీ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ. ఎంట్రీ పాయింట్లు అయితే మీరు చూస్తున్నారు ఈ వీడియోలో. ఫ్యామిలీ చాలామంది ఫ్యామిలీస్ అయితే వాళ్ళ పిల్లలతో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట, వచ్చి సెల్ఫీస్ తీసుకుంటున్నారు. చూడొచ్చు ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా బాగుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాతావరణాన్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఈ రెస్టారెంట్ని వన్స్ వాచ్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. చూడండి ఇది ఫ్రెండ్స్, ఇది మొత్తం ఎంట్రీ అన్నమాట, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అన్నీను. సో ఈ విధంగా అయితే రెస్టారెంట్ ఉందన్నమాట. మీకైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోలో చూపించనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలు వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని ఇంకొంతమందికి చేరేటట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తే మనకి మాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఇంకొంచెం వీడియో చేయాలనిపిస్తుంది, అంటే మన వీడియో చేసేటప్పుడు మనకి ఎలా ఉందని మనకు తెలుస్తుంది అన్నమాట. సో మనకైతే ఇక్కడైతే రెస్టారెంట్ అయితే ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. చూసారు కదా మీరు చూస్తున్నారు, కటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ, రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ఇది అన్నమాట ఫ్యామిలీ రెస్టారెంట్ ఓనర్స్ వచ్చారన్నమాట. సో వాళ్ళైతే మంచి వాతావరణంతో వాళ్ళైతే రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ రెస్టారెంట్ సక్సెస్ కావాలండి మనస్ఫూర్తిగా కోరుకుందాం. రెస్టారెంట్ ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు వీడియో ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా మంచి వాతావరణం అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను అనుకుంటున్నాను వీడియో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ అండ్ బెల్ ఐకాన్. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, జై హింద్ జై హింద్.